జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు రోడ్డుపై విద్యార్థినులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. మంచినీళ్ల సౌకర్యం బాగాలేదంటూ, మెను ప్రకారం ఆహారం అందించట్లేదంటూ, ఉపాధ్యాయులు చదువు సరిగ్గా బోధించట్లేదంటూ ఎన్నిసార్లు ఉపాధ్యాయులను మార్చాలని ప్రిన్సిపాల్ కు తెలియజేసినా కూడా పట్టించుకోవట్లేదని, తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి కాటారం పిఎస్సిఎస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి మరియు కాటారం పోలీసులు చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి 10 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించేలా చూస్తామని విద్యార్థులకు నచ్చజెప్పి హాస్టల్లోకి పంపించారు.